Namaste. Welcome to ITTV, the voice of software engineers. TCS, Wipro, Cognizant. Kottaga parichayam akkarleni atipedda IT company livi. ఈ సంవత్సరం లక్షలాది కొత్త ఉద్యోగాలు ఇవ్వాలన్నది వీటి ప్లాన్. ఈ హై పేయింగ్ టెక్ కంపెనీలకు డిమాండ్ కూడా హై పిచ్లో ఉంటుంది. ఈ స్టోరీలో ఈ మూడు కంపెనీల వివరాలు చెబుతాం. మీ ఫ్యూచర్కు ఏది బెస్టో మీరే ఎంపిక చేసుకోండి. నౌ ది స్టోరీ స్టార్ట్స్. మన దేశంలోని ఐటీ బీపీఎం సెక్టార్లలో 45 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వినడానికి ఇది చాలా పెద్ద నంబరే అయినా క్వాలిటీ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెక్కీల కొరత కూడా ఉంది. రెసిషన్ లేదు, రేగి తొక్కు లేదంటున్న బడా ఎంప్లాయర్స్ యువ ప్రతిభ కోసం వెతుకుతున్నాయి. లార్జ్ కాంట్రాక్ట్స్ విన్ అయిన విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రస్తుతం హైరింగ్ స్ట్రీలో ఉన్నాయి. కాబట్టి యంగ్ టాలెంట్కు డిమాండ్ పెరిగింది. ఇది సరే, మీలాంటి మంచి టెక్కీకి ఈ మూడు కంపెనీల్లో ఏది రైట్ చాయిస్? ఈ సంస్థలు ఏం ఆఫర్ చేస్తున్నాయో తెలియకపోతే ఏది బెస్టో గుర్తించలేం. మొదట టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదేనండి టీసీఎస్తో స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసుగా ఇది టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బ్రాండ్ కింద 46 దేశాల్లో 557,000 మంది టెక్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. టెక్నాలజీ ఇండస్ట్రీ ఉద్యోగుల విషయంలో ఈ కంపెనీదే గ్లోబల్ రికార్డ్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 43,000 మంది ఫ్రెషర్లకు కంపెనీ ఐడీలు ఇచ్చింది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న టాలెంట్ బయటికి వెళ్లకుండా ఆపటానికి ఈ మధ్యే 1,10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది, జీతాలు పెంచింది. ఈ స్టెప్తో కొన్ని రోజుల పాటు న్యూస్ హెడ్లైన్స్ క్రియేట్ చేసింది. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ ఫ్రెషర్స్ హైరింగ్ డ్రైవ్ ప్రస్తుతం 2 దశలో ఉంది. 2021 లేదా 2020లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పట్టాలందుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని నియమించుకుంటోంది. ఇక విప్రో విషయానికి వద్దాం. కెరీర్ను అద్భుతంగా ప్రారంభించడానికి యంగ్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్కు ఈ ఐటీ బెహమెత్ తొలిమెట్టుగా ఫేమస్ అయింది. ఈ కార్పొరేషన్ చెబుతున్న ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 22 కంటే ఫినాన్షియల్ ఇయర్ 23లో 70% ఎక్కువ మందిని క్యాంపస్ల నుంచి తీసుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 30,000 మంది ఫ్రెషర్లకు వెల్కమ్ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరవ్ గోయల్ వెల్లడించారు. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2022 క్యాంపెయిన్ ప్రారంభించిన కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ టైటిల్ పట్టుకుని టాలెంట్ కోసం వెతుకుతోంది. ఫ్రెష్ బీటెక్ గ్రాడ్యుయేట్లు కనిపిస్తే పట్టుకుపోతోంది. మీకు విప్రోలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా ప్లేస్మెంట్ దొరికితే ఏడాది అక్షరాల 3.5 లక్షల రూపాయల జీతం అందుకుంటారు. ఇప్పుడు కాగ్నిజెంట్ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఉద్యోగుల వలసల రేటును తగ్గించుకోవటానికి ఈ కంపెనీ కూడా ఓ రేంజ్లో ప్లేస్మెంట్స్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఏడాది పూర్తయ్యేసరికి 45,000కు పైగా బీటెక్ పట్టభద్రులకు రెడ్ కార్పెట్ పరుస్తామని కాగ్నిజెంట్ సీఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. ఈ కంపెనీలో అట్రిషన్ రేట్, అదేనండి ఉద్యోగుల వలసల రేటు, కాస్త ఎక్కువగా ఉంది. అందుకే చల్లబడిన పాత రక్తం ప్లేసులో ఉడుకుతున్న యువ రక్తాన్ని నింపే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎంతమంది వెళ్ళిపోతే అంతమందిని భర్తీ చేయటమే కాదు, అంతకు మించి పనిలోకి తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గి ప్రాజెక్టులు పెరుగుతూ ఉండటంతో ఇండియన్ ఐటీ కంపెనీలు ఇటీవలి గ్రాడ్యుయేట్స్ కోసం సెర్చ్ లైట్లు వేసి మరీ వెదుగుతున్నాయి. జనాభా విస్ఫోటనంలాగా ఇది నియామకాల విస్ఫోటనం అన్నమాట. అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ పెరుగుతున్నా ఒక్క ఐటీ రంగమే 31% ఎంట్రీ లెవెల్ పొజిషన్లను అందిస్తోంది. ఒక సర్వే ప్రకారం 2026 నాటికి డిజిటల్ టెక్నాలజీలో డిమాండ్ సప్లై గ్యాప్ 3.5 రెట్లు పెరుగుతుందట. ఈ లెక్కన మరో 4 ఏళ్లలో కొత్త నియామకాలు పోగా ఇంకా 14 నుంచి 18 లక్షల మందికి టెక్కీల కొరత ఉంటుందట. అంటే టాలెంట్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక మీ అడుగులు ఎటువైపు మీరే నిర్ణయించుకోండి. చూశారు కదా, బెహమత్ లాంటి కంపెనీల్లో ఐటీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఫ్రెషర్స్ కావచ్చు, ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, అందరూ కూడా ఈ అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.